ఇయాల మనకు చాలా ముఖ్యము. ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇంకా పోరాటాలు అవసరం. మనం గట్టిగా నిలబడదాం. ఇక్కడ జరుగుతున్న తలెత్తిన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. అన్ని ఈ అవినీతికి వ్యతిరేక పోరాటం చాలా చాలా కీలకమైంది. ఎందుకంటే 9 ఏళ్ల కాలంలో అడ్డగోలు సంపాదన కోసమే అధికారాన్ని వాడుకున్నారు తప్ప తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు చేసింది శూన్యం. కవిత కేసును చూస్తే మనకు బాగా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక బీరు ఒక లిక్కర్ వ్యాపారంలో ఒక రాజకీయ నాయకులుగా మీకు ఏం పని అని ఇలా మనం అడగవలసిన పరిస్థితి. ఏం పని అండి మీకు లిక్కర్ వ్యాపారంతో? ఆ వ్యాపారంతో మీరు కోసము స్పెషల్ ఫ్లైట్లు వేసుకుంటారు, ఢిల్లీ వెళ్తారు, ఒక ఫోన్ కాకపోతే మార్చి ఇంకో ఫోన్ తెచ్చుకుంటారు, వాటిని పగలగొడతారు, కోట్ల రూపాయల విలువైన ఫోన్లను. దేనికోసమంటే ఒక వ్యాపారం కోసం. ఆ వ్యాపారం తమ వాళ్ళకి ఇప్పించడం కోసం, కమిషన్ల కోసం మీరు అడ్డగోలుగా ఢిల్లీ తిరిగి. ఇవాళ స్పష్టమైన విషయం ఏంటంటే, ఈ లిక్కర్ స్కామ్ లో మనకు తేలిపోయినటువంటి విషయం ఏంటంటే, ఇంకా ఈ నాయకులు వాళ్లకు మన సంక్షేమం పట్టలేదు. వాస్తవానికి ఇవాళ తెలంగాణ మహిళలపై హింసకు మూల కారణమైనటువంటి లిక్కర్ పైన నియంత్రణ అడగవలసినటువంటి నాయకురాలు ఇవాళ దేశంలో లిక్కర్ వ్యాపారాన్ని పెంచడానికి పూనుకున్నారంటే ఎంతగా దిగజారిపోయారో, అధికారాన్ని తమ ప్రయోజనాల కోసం ఎంతగా ఉపయోగించుకుంటున్నారో మనకు తేటతెల్లమైంది. ఈ అవినీతికి వ్యతిరేకంగా ఇవాళ మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ చాలా కీలకమైందంటే, మనము ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ అభివృద్ధి పేరు చెప్తున్నారు. మీరు 4 చిల్లర్రాళ్లు ప్రజల ముఖాన విధిల్చి మొత్తంగా తరలించకపోవటం తప్ప ఈ ప్రభుత్వం 9 ఏళ్లలో చేసింది శూన్యం. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు చిల్లర పైసలు, వాళ్లకు మాత్రం కోట్ల రూపాయలు. ఇవాళ 1 లక్ష రూపాయల పైబడి, లక్ష కోట్లకు పైబడి ఒక్క కాళేశ్వరం మీద ఖర్చు చేస్తే ఇక తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మీరిచ్చిందెంత మీరే లెక్కలు తీసి చెప్పండి అని అడుగుతున్నా. ఆ ప్రాజెక్ట్ నుంచి మనకు నీళ్లు ఏమైనా వచ్చినాయా అంటే, మొత్తంగా ప్రతి సంవత్సరం 160 TMC తేవలసిన ప్రాజెక్టు అది 30-40 TMC 60-70 TMC కూడా ఇప్పటి వరకు మనకు అందించలేకపోయింది ఈ 3-4 ఏళ్ల కాలంలో అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో మనం గట్టిగా నిలబడి మనం తెలంగాణ పరిరక్షణ కోసం పూనుకుందాం. మన భూములు మనకు దక్కాలి, మన నీళ్లు మనకు దక్కాలి, మన ఉద్యోగాలు మనకు దక్కాలి. ఈ 3 డిమాండ్లు ఆ రోజు మనం లేవనెత్తినవి, ఇప్పటికీ నెరవేరలేదు. వాటి కోసం మళ్లీ మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. అన్నిటికంటే కీలకమైందంటే, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం, తెలంగాణలో ప్రజాస్వామిక పాలన సాధించడం కోసం నడిచింది. ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని గాలికి వదిలేసింది ఇంకేం అవసరం లేదని. వాళ్ళ అస్తిత్వము వాళ్ళ ప్రయోజనాలే తప్ప తెలంగాణ అస్తిత్వం గురించి ఎన్నడూ పట్టనటువంటి వీళ్ళు ఇవాళ ఇక స్పష్టం చేసిన వాళ్ల స్వభావం ఏందో. ఇవాళ మనకు అర్థం కావలసింది ఏంటంటే, తెలంగాణలో ప్రజాస్వామిక పాలన లేదు.